మాది లవ్ మ్యారేజ్. సో తను ప్రపోజ్ చేసినప్పుడు అంటే ఎన్ని ఎన్నిసార్లు సెల్ఫ్ డౌట్ ఉండేది తెలుసా, ఇండియాలో ఉన్నప్పుడే. ఇండియాలో ఉన్నప్పుడే తను నా చిన్నప్పటి క్లాస్మేట్, 7th క్లాస్లో తెలుసు, ట్యూషన్ మ్యాథ్స్ ట్యూషన్లో ఉన్నప్పుడు తెలుసు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఎప్పుడైతే మాట్లాడుకున్నావో ఆ రాత్రి డిసైడ్ చేసేసుకున్నావు అనమాట పెళ్లి చేసేసుకుందాం అని. సాయంత్రం 6:00 9:00 కాల్ చేశారు, మాట్లాడాం, తెల్లారిదాకా మాట్లాడాం. ఇంకా తెల్లారి ఓకే మనం పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం ఇద్దరు. సో ఇంకా అప్పుడు సెల్ఫ్ డౌట్ చాలా ఉండేది, ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. తను గుంటూరులో ఉండేవాడు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. ఆ డౌట్ ఏంటో నాకే తెలుసు ఒక అమ్మాయిగా. అంటే తను చెప్తున్నాడా నేను ప్రేమిస్తున్నాను నువ్వు అంటే ఇష్టం అంటే, నేను ఆ మూమెంట్లో మాట్లాడేంత వరకు బాగానే ఉండేది. కానీ ఒకసారి ఫోన్ పెట్టేశాక నాలో ఏముందని. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అంటే నిజమేనా, టైంపాస్ చేస్తున్నాడేమో, నిన్నెట్లా ప్రేమిస్తాడు, తను చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, సో మాకేదో డౌట్గా ఉంది అని చెప్పి దాని మీద. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా లైఫ్ అంతా అలానే అనమాట. లైక్ ఒకటే థాట్ ఏంటంటే నేను బాగుండను, ఏదో ఈ లైఫ్ ఇంకా బతకాలి. అసలు ఒక పాయింట్లో ఇంజనీరింగ్ 2nd or 3rd year అనమాట, ఆ మొత్తం వైట్ డ్రెస్సెస్ వేసేసుకుందాం అని కూడా అనుకున్నాను నేను. అన్నీ వదిలేద్దాం, ఏముంది, ఏదో ఇట్లా ఉంటాను అని అనుకున్నాను. సో అలా 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 ఇంకా చీరలు ఎప్పుడైనా కట్టుకుందాం అనిపించేది, కానీ బాగా సన్నగయ్యి. మీకు డౌట్ వచ్చింది అన్నారు కదా, వన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత, వన్స్ కాల్ కట్ అయిపోయిన తర్వాత, అది కాల్ పెట్టేసిన తర్వాత మీరు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయ్యారన్నారు కదా, వాటికి ఆన్సర్స్ దొరికాయా? పెళ్ళయ్యాక ఓకే, రూఫ్ కిందకు వచ్చాక కానీ నాకు దొరకలేదు ఆన్సర్స్. మీరు పెళ్లి పీటల మీద కూడా డౌట్ఫుల్గానే ఉన్నారు, ఎందుకు నాతో ఎందుకు పెళ్ళి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. నాకు నువ్వు ఇష్టం అంతే, ఇంకా ఎందుకు అంటే నేనేం చెప్తాను, నాకు నువ్వు బాగా నచ్చావు, నా జీవితం నీతో ఉంటే బాగుంటుంది. తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. నేను ఎన్నిసార్లు గొడవలు పెట్టుకునేదాన్నో, చాలా పొజిసివ్నెస్ ఉండేది. తను వేరే ఏదో అమ్మాయితో మాట్లాడితే అయ్యో మాట్లాడేశాడు, ఇంకా నన్ను వదిలేసేయబోతున్నాడు, అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది. సో పెళ్ళయ్యి జీవితం మొదలెట్టాక ఒక 2-3 సంవత్సరాలు అయ్యాక కానీ నాకు తెలియలేదు ఇది ప్రేమ అని అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నా మీద ఉన్న సొసైటీ నా మీద పెట్టిన ఇన్ఫ్లుయెన్స్ అంత పనిచేసింది. ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ దొరికిన దాన్ని అది దాని దానంటే మీకు స్వీకరించడానికి మీకు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ పట్టింది. 6 ఇయర్స్ ఆఫ్ ప్రేమ, 6 ఇయర్స్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పట్టింది అనుకోండి మా ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అని నాకు యాక్సెప్ట్ చేయడానికి. సో అది యాక్సెప్ట్ చేసిన రోజున నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, మీరు ఇప్పుడు చూస్తున్న కాన్ఫిడెన్స్, నిజంగా ప్రేమ దొరికినప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్స్ లైక్ ఇక డెఫినెట్లీ దానికి మించింది ఏమి లేదని నేను చెప్తాను అనమాట. కానీ ఇంట్లో వాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళ నుండి ఉన్న ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ అంతా బాగానే ఉండేది కదా ఇంట్లోనూ. బట్ స్టిల్ బయట నుంచి ఒక పర్సన్ 3rd పర్సన్ వచ్చి నా లైఫ్లోకి పెళ్ళి రూపంలో వచ్చి ఉంటున్నారంటే మీరు అది నమ్మలేకపోయాను. నేను అనుకునేదాన్ని వీళ్ళు నన్ను కన్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. ఇంకా చుట్టూ అంటే సినిమాల్లో చూసినా అడ్వర్టైజ్మెంట్లో చూసినా అమ్మాయిలు ఎప్పుడు అందంగానే ఉంటారు, లావుగా ఉన్న అమ్మాయిలు ఎవరు చూపించరు. సో ఇంకా అది అట్లా పడిపోయింది, అమ్మాయిలు అంటే ఇలానే సన్నగా అందంగా ఉండాలేమో. ఇంకా అదొక ఫిజికల్ హ్యాండిక్యాప్నెస్ యా, సో అట్లా అనిపించేది నాకు. సో చదువుకున్నాను, చదువు వస్తుంది బాగా, టీచర్లు పడేటప్పుడు బాగా అనిపించేది, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఓకే అనిపించేది. సో అది ఉండేది. బట్ నాకు నేనుగా కాన్ఫిడెంట్గా చిన్నప్పుడు నాకు చాలా భయాలు కూడా ఉండేవన్నమాట. ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తర్వాత రోజు వెళ్ళడానికి భయం క్లాస్లో. ఏమో అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఫేస్ చేయడానికి భయం. ఇంటి పక్కన తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు, పక్క అపార్ట్మెంటే అనమాట. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఆయన్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయాను నేను.
సో ఆయన పిలిచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు తెలుసు కదా నేను నీకంటే, నాకు ఎందుకో భయం అండి తెలిసిన వాళ్ళని కూడా పలకరించడానికి అని, నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని. ఇట్లా మీరు ఫీల్ అవుతున్నారు అని అమ్మకి కానీ నాన్నతో కానీ షేర్ చేసుకున్నారు? లేదు, అంటే వాళ్ళే ఇప్పుడు అలా పక్కింటి పిల్ల చాలా అందంగా ఉందనుకోండి, కళ్ళు పెద్దగా ఉన్నాయి ఎంత బాగుందో కదా అని అన్నప్పుడు నాకు, నేను ఓకే ఇంక ఇది నా లైఫ్ అనుకునేదాన్ని, అంటే వాళ్ళకి చెప్పడంలో పాయింట్ లేదనిపించింది నాకు. సో ఇంకా అది ఎప్పుడు ఎవరితో ఏం షేర్ చేసుకోలేదు. ఏజ్ నుండి ఇలాగా అంటే ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు? ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుస్తూ ఉంది, ఇంకా కొంచెం 8th 9th క్లాసులకి వచ్చేసరికి ఇంకా బాగా, ఇంకా లైఫ్ దాని మీద ఫోకస్ అయినప్పుడు ఇంకా బాగా తెలిసింది అనమాట. సో అసలు అంత ఎందుకంటే నాకు పెళ్ళి సెట్ అయినప్పుడు రిలేటివ్స్కి ఫోన్ చేస్తే అలా ఎలా కుదిరింది పెళ్ళి అన్నారు. ఓ మై గాడ్. అంతే, నేను పెళ్ళినప్పుడు 85 కేజెస్ ఉండేదాన్ని. సో అసలు నీకు పెళ్ళే సెట్ కాదు అన్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మాయి లావుగా ఉంటే పెళ్ళి కాదు, ఇంటికి పెళ్లి సంబంధాలకు వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు, ఒక అబ్బాయి వచ్చి పెళ్లి సంబంధం చూసి, తను ఐటీ ఆల్మోస్ట్ 1.5 lakh శాలరీ, నీ తొడలు చాలా లావుగా ఉన్నాయని వెళ్ళిపోయాడంట పెళ్లి సంబంధాల్లో. సో ఈ ఇలానే చుట్టూ ఎంతమంది ఇలాంటి స్టోరీస్ చెప్పారు, సో నేను అలాంటి స్టోరీసే చూశాను. సో ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి అయితే బాగా ఉంది. అసలు ఇంక నేను వేస్ట్, ఓన్లీ చదువుకోవడానికి సంపాదించడానికి ఉద్యోగం తప్ప మంచి డ్రెస్ వేసుకోవాలి ఇట్లా రెడీ అవ్వాలి అని అసలు ఆలోచన కూడా ఉండేది కాదు. సో ఎప్పుడైతే నేను పెళ్ళిలో ఫస్ట్ టైం చీర కట్టుకొని, ఇంక అప్పుడంటే పెళ్ళికి కంపల్సరీ నచ్చినా నచ్చకపోయినా మేకప్ వేస్తారు నగలేస్తారు కదా, వచ్చిన అందరూ చాలా బాగున్నావు చాలా బాగున్నావు అంటే నమ్మలేదు, యాక్చువల్లీ నమ్మలేదు. పెళ్ళి ఫోటోలు వచ్చి చూస్తే నేను ఆ ఫోటోని చూసుకొని నేను నిజంగా అందంగా ఉన్నాను ఫస్ట్ టైం అనుకున్నాను. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి ఫోటోలు తీసిస్తే బా ఎంత అందంగా ఉన్నాను అని. నైస్.